ఇక రాబోయే మూడు నెలల్లో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో కర్ణాటక మీద అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో గుజరాత్ తరహాలోనే కర్ణాటక మీద సీరియస్ దృష్టి పెట్టారు యాభై వేల రెండు వందల అరవై వాట్సాప్ గ్రూపుల్ని తయారు చేసినట్టు బీజేపీ వీటిలో రోజుకి రెండు చొప్పున బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి కార్య అభివృద్ధి కార్యక్రమాలు మెసేజ్ చేస్తారట అట్లాగే కర్ణాటకలో పదమూడు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల తొంభై రెండు పేజ్ ప్రముఖుల్ని ఫేస్బుక్ పేజీలు పెట్టి నియమించారట ఒక్కొక్క పేజ్ ప్రముఖ్ ప్రతి ముప్పై ఓట్లకి బాధ్యత వహిస్తారట అట్లాగే ఇలా మొత్తం కర్ణాటకలో పదమూడు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల తొంభై రెండు మంది అంటే పేజ ఫేజ అనేటువంటిది సరిగ్గా స్పష్టత లేదు ఫేజ్ అంటున్నారు పేజ్ అన్నారు అంటే ఇక్కడ మనకు కనుక వాలంటీర్లు నలభై మందికి ఒకళ్ళు అన్నట్టుగా అక్కడ ముప్పై మందికి ఒకళ్ళని నియమిస్తున్నారట వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం చేసిన దాని పట్ల పాజిటివ్ ఎంత ఉంది నెగిటివ్ ఎంత ఉంది ఆ నెగిటివ్ని సరి చేసేటువంటి కార్యక్రమం వాళ్ళ ద్వారా చేస్తున్నారట సోషల్ మీడియాలోనూ ఇటు పక్కన గ్రౌండ్లో కూడా బీజేపీ ప్రచారానికి సంబంధించినటువంటి ఎత్తుగడల్ని ప్రారంభించింది